సౌకర్యాల విషయంలో ఇబ్బంది లేకుండా సాగేదానికి ఏమేమి అవసరమయ్యో ఆ మేరకు బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసి తర్వాత చాలా ఐటమ్స్ని దాదాపు 5-6 నెలల నుంచి మీటింగ్ జరగలేదు కాబట్టి కొంతమంది సభ్యులతో సబ్ కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని నిర్ణయాలు త్వరలోనే వాళ్ళు కూడా మళ్ళా 3 రోజులు సమావేశమై నిర్ణయాలు తీసుకొని మళ్ళా బోర్డు సమావేశం పెట్టుకొని రాటిఫై చేసుకొని అధికారులు ఆదేశిస్తున్నారు. ఈరోజు ఏం నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా? ఈరోజు ప్రధానంగా గత 6 నెలల నుంచి ఏ ఇష్యూస్ అయితే పెండింగ్ ఉన్నాయో, ఏ విధంగా అయితే గత ప్రభుత్వ కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలని ఇప్పుడు అవసరమా లేదా అనే వాటి మీద ప్రధానంగా నిర్ణయం జరిగింది. తిరుమలలో ప్రధానంగా శాశ్వతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండటం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దానికి చిన్న ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దానికి బోర్డు కూడా ఏకగ్రీవంగా చెప్పింది, దీన్ని శాశ్వతంగా పరిష్కరించడం కోసం నేను ప్రపోజ్ చేశాను బోర్డుకి. ఇట్లా నేను 4-5 ప్రాంతాలు తిరుపతిని చుట్టూ తిరిగి బాలాజీ రిజర్వాయర్ అయితే తిరిగి శాశ్వతంగా నీటి పరిష్కారాన్ని ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి, 1 TMC క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అని చెప్పి ప్రపోజ్ చేసాం. దానికి బోర్డు ఇమ్మటే ఎస్టిమేట్ తయారు చేయించి నెక్స్ట్ బోర్డు మీటింగ్కి పెడదాం, శాంక్షన్ చేద్దాం. దీనికి నిధులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కోసం ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆబిలాల ట్యాంకింగ్ అని చెప్పి కొన్ని నిధులను ఖర్చు పెట్టడానికి పెట్టారో అవి రద్దు ఏ మేరకైతే అక్కడ ట్యాంకి పుర ప్రముఖులకి పుర ప్రజలకి ఉపయోగపడే విధంగా ట్యాంకి పార్కు మాత్రం డెవలప్ చేసి మిగతా నిధుల్ని, అదేవిధంగా అమరావతిలో నిర్మించాలనుకున్న టెంపుల్ కాంప్లెక్స్లో మిగతా భాగాలను కూడా క్యాన్సిల్ చేసి అమరావతిలో రాజధాని కాబట్టి తప్పకుండా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా నిర్మాణం త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి కూడా చేద్దాం. మిగతా కార్యక్రమాలు అక్కడ ఏవేవైతే ప్రపోజ్ చేస్తున్నారో చుట్టూ గాలి కళ్యాణ మండపాలు వసతి సౌకర్యాలకి అవన్నీ ఇప్పుడు తక్షణమే ఎటువంటి ఆటంకం లేకుండా టెంపుల్ ప్రధాన వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉందో అది నిర్మించే కార్యక్రమం చేసి ఆ మిగతా నిధుల్ని ఇక్కడ ఆవిలాల చెరువులో దేనికైతే మనం పాత గవర్నమెంట్లో ఉందా అంటే మనం చేయాల్సిన పని కాదు. శాశ్వతంగా తాగునీటికి సమస్య లేకుండా ఉండేదానికోసం ఎస్టిమేట్ తయారు చేసి టెండర్లు ఇచ్చే కార్యక్రమం చేయాలి. నెక్స్ట్ బోర్డు రెడీ చేయడం చేయమని చెప్పడం, అదేవిధంగా పరివారాన్ని కాపాడటం కోసం ఎలక్ట్రిక్ బస్సులు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము, ఎలక్ట్రిక్ కార్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. అవన్నీ కూడా బోర్డు ఆమోదం జరుగుతుంది. ఎందుకంటే టోటల్ తిరుమలని పరివారం రక్షణ ప్రాంతంగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం, పర్యాటనకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తిరుమలలో, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ దేవాలయంలో మొట్టమొదటి దేవాలయం ఉంది. ఇంతమంది భక్తులు వస్తున్నా కూడా ఎక్కడా పరివారానికి ఇది లేకుండా పారిశుద్ధ్యం లోపం లేకుండా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ పరివారాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో భాగంగా బస్సుల్ని కార్లు కూడా ఎలక్ట్రిక్ కార్లు తీసుకోవడానికి బోర్డులో తీర్మానం చేయండి. సార్ యాత్రికులు సంబంధించి ఉన్న ఆమోదం తెలిపారు తిరుమలకి. ఈరోజు ప్రధానంగా వచ్చినాం సార్, నేను ఒక్కొక్కప్పుడు చెప్తున్నాను. ఎంప్లాయీస్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఫారెస్ట్లో తిరుమల తిరుపతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎంప్లాయీస్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పని సుదీర్ఘంగా జరిగిన ఎంప్లాయీస్ తెలుస్తుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంప్లాయీస్కి సంబంధించిన ఇష్యూలన్నీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బోర్డులో డిస్కషన్ చేసి వాటిని పరిష్కారం చేసే కార్యక్రమం చేయండి. ఆ మేరకు ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోవటం, ఈ ఎంప్లాయీస్కి సంబంధించిన విషయాలు కాంటాక్ట్ వాళ్ళని రెగ్యులైజ్ చేయటమా, టైం స్కేల్ ఫిక్స్ చేయటమా, ఈ ఫారెస్ట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా నెక్స్ట్ మూడు మీటింగ్ వాళ్ళని కూడా రిపోర్ట్ ఇచ్చే కార్యక్రమం కోర్టులో ఉన్నందువల్ల ఈరోజు ఎజెండాలు పెట్టలేదు. కోర్టు నిర్ణయం ఎప్పుడు వస్తుంది ఏందో చూసుకొని పెట్టిన ప్రతి పైసాని ఉపయోగించడానికి మా ఈ ప్రయత్నం. లేకపోతే మా సభ్యులు అన్నారు అది మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన పని, మనకేం పని, క్యాన్సిల్ చేయండి అన్నారు. మళ్ళా బోర్డులో వాళ్ళని కంప్లైంట్ చేసామన్నమాట. స్వామివారి సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టినా అది ప్రజలకి ఉండాలి, కానీ అది మున్సిపాలిటీ చేయాల్సిన పని. ఆ పెట్టిన సొమ్ము వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఇంకొక మొత్తం ఇప్పటిదాకా పెట్టింది 28 కోట్లే, నువ్వు చెప్పిన 40 కోట్లు కాదు, ఇంకొక 20 కోట్ల వరకు ఖర్చు పెట్టి
ఏ మేరకు అవసరమో పార్క్ డెవలప్ చేద్దాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా నీళ్ళ పైప్ లైన్ వేద్దాం, నీళ్ళు లేని మళ్ళీ ట్యాంక్ నింపడం, ఆ ట్యాంక్ని డెవలప్ చేద్దాం, ప్రజలకు అందుబాటులో ఇచ్చి తర్వాత తుడాకి చేద్దాం, మెయింటైన్ చేసుకుంటాం అని నిర్ణయం చేసుకుంటాం. ఇప్పుడు బోర్డులో దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. గత ప్రభుత్వం డిక్లేర్ చేసినప్పుడు, గత ప్రభుత్వం తిరుపతి నగరాన్ని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసినప్పుడు స్మార్ట్ సిటీకి ఎంత అవుతుంది సార్ కదా, ఆ నిధులు పెట్టి గరుడా వారిని నిర్మించే బాగుండేది. బట్ హవెవర్ వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ పనిని మధ్యలో ఆపడం కూడా కరెక్ట్ కాదు. మోర్ ఓవర్ గరుడా వారధి ప్రాజెక్టు నాలుగు దిక్కుల నుంచి, చెన్నై నుంచి, కడప రూట్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ రూట్ నుంచి వచ్చే అన్ని వాహనాలు డైరెక్ట్గా అల్పిరికి రీచ్ అవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ గరుడా ప్రాజెక్ట్ని మనం సపోర్ట్ చేద్దాం. బిఫోర్ సపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టు మీద కమిటీ వేసింది అందులో ఇది కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి అభిప్రాయం తీసుకుని ముందుకు పోదామని చెప్పి డిసైడ్ అయ్యారు. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.